करीमनगर उम्मडि जिल्लालोनी प्रधान देवस्थानमैन वेमुलवाड राजन गुडि गंटलु मोगायि। 80 रोजुल तर्वात आलयालु तेरुचुकोवडंतो भक्तुलु स्वामीवारिनि दर्शिंचुकोवडानिकि बారులు తీరారు। వచ్చిన భక్తులు సామాజిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు। ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ వేమురవాడ దేవస్థానం నుంచి అందిస్తారు। కరోనా మహమ్మారి విజృంభించి ఇప్పటి వరకు 79 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పుడే గుడి గంటలు కూడా మోగాయని చెప్పొచ్చు। ఒకవైపు మనం ఇప్పుడు ప్రస్తానికి వేమురవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం। ఇక్కడ భక్తులు దర్శనం చేసుకోవడానికి కూడా వస్తున్నారు। ఒకవైపు ఆన్లైన్ దర్శనం కూడా ఏర్పాటు చేశారు। భక్తులు ఆన్లైన్ లో దర్శనానికి నమోదు చేసుకున్న అనంతరం కూడా లోపలికి వచ్చి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సామాజిక దూరాన్ని అయితే పాటించాలి। ఒకవైపు సానిటైజేషన్ కావచ్చు ప్రతి ఒక్క ఏర్పాట్లు అయితే ఇక్కడికి సంబంధించిన ఆలయ అధికారులు అయితే ఏర్పాట్లు పూర్తి చేశారు। ఒకవైపు స్వామివారికి ఇక్కడ ఎటువంటి అది ఏర్పాట్లు చేశారు। ఒకవైపు స్వామివారికి పూజలు ఏ విధంగా జరుగుతాయి ఏ విధంగా ఉంటుందో అడిగి తెలుసుకోవడానికి మాతో పాటు వేములవాడ ప్రధాన అర్చకులు కూడా ఉన్నారు। వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। చెప్పండి సార్, ప్రధానంగా చూసుకుంటే ఇప్పటి వరకు కరోనా మహమ్మారి విజృంభణతోటి కూడా ఒకవైపు లాక్డౌన్ కొనసాగింపులు 79 రోజుల గడిచిన అనంతరం కూడా టెంపుల్ ఓపెన్ కావడం జరిగింది। ఇక్కడ ఈ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, స్వామివారికి ఎటువంటి పూజలు చేస్తున్నారు? రాజరాజేశ్వరాయ నమః। వేములవాడ దక్షిణ కాశీ అని ప్రసిద్ధి చెందినటువంటి రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఈ రోజు నుంచి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగించేటువంటి అవకాశం ఈ రోజు నుంచి జరిగింది। ఉదయమే స్వామివారికి ప్రాతకాల అనంతరం భక్తులందరూ కూడా చక్కగా సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది। అయితే రాజరాజేశ్వర స్వామివారు ఇక్కడ మనందరికీ కూడా ఇలవేలుపు దైవం, అంటే మరి ఇంట్లో ఏ శుభకార్యం చేసినా కూడా స్వామివారికి మొక్కుబడి చేయలేనటువంటి పరిస్థితి ఉంది। కాబట్టి భక్తులందరికీ అవకాశం దృష్ట్యా ఆన్లైన్ ద్వారా అభిషేకము, అన్నపూజ, కుంకుమార్చనలు, కళ్యాణోత్సవాలు, అలాగే చండీయాగము, మహాలింగార్చన, ఇలా సమస్త మొక్కుబడులన్నీ కూడా మనకు ఆన్లైన్ ద్వారా ఎవరైతే పేరు నమోదు చేసుకున్నట్టయితే వారి యొక్క గోత్రనామాల చేతి ప్రతినిత్యం కూడా వారి యొక్క పూజలన్నీ కూడా ఇక్కడ అర్చక స్వాములతో నిర్వహించడం జరుగుతుంది। ప్రస్తుతం ఉన్నటువంటి ఈ క్రూషియల్ పరిస్థితుల లోపల అందరూ తప్పకుండా సామాజిక దూరాన్ని పాటిస్తూ చక్కగా మాస్కులు ధరిస్తూ ఎటువంటి ఒత్తిడులు లేకుండా దర్శనాన్ని అవకాశాన్ని ఏదుందో చక్కగా వినియోగించుకొని అందరూ కూడా తరించాలని చెప్పి కోరుచున్నాం। దక్షిణ కాశీగా కూడా ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి అయితే కొలుస్తారు। ఒకవైపు ఇప్పటి వరకు చూసుకుంటే 79 రోజులు గడుస్తున్నప్పటికీ భక్తులైతే అధికంగా క్యూ లైన్లలో ఉండాల్సిన పరిస్థితులు కనబడుతుంటాయి। కాకపోతే ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు అయితే లైన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది। అందులో వచ్చిన వాళ్ళు కూడా ఒకవైపు సామాజిక దూరాన్ని పాటించి కూడా వస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి। వచ్చిన వారు కంపల్సరీ మాస్కులు అయితే కంపల్సరీ ధరిస్తున్నారు। అక్కడ శానిటైజేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది। లోపలికి వచ్చిన అనంతరం కూడా శానిటైజర్ యూజ్ అవుతుంది, ఆ యూజ్ అయిన అనంతరం లోపలికి వస్తారు। వచ్చిన అనంతరం కూడా సామాజిక దూరాన్ని పాటించి అయితే భక్తులు దర్శనానికి అయితే వస్తున్న పరిస్థితులు అయితే కనబడుతుంది। ఒకవైపు ఆన్లైన్ దర్శనం కూడా బుక్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో పూజకు సంబంధించి అభిషేకాలు కావచ్చు, ప్రతి ఒక్క మొక్కుబడులు కావచ్చు ఆన్లైన్లో చేసుకోవచ్చు అని ఇప్పటివరకే అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో టెంపుల్కు సంబంధించి ప్రతి ఒక్కటి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి। ఇక్కడ సంబంధించిన అర్చకులు కూడా వాటికి సంబంధించిన అర్చనలు కావచ్చు, ఒకవైపు అభిషేకాలు కావచ్చు, వాళ్ళు ఆన్లైన్లకు బుక్ చేసుకున్న వారి కూడా చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతుంది। డైలీ వారీగా స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా ఆన్లైన్ దర్శనం అయితే కొనసాగుతుంది। ఒకవైపు వచ్చిన భక్తులు అయితే కంపల్సరీ సామాజిక దూరాన్ని అయితే పాటిస్తున్నారు, పాటించిన అనంతరమే లోపల కలవడం చేస్తున్నారు। ప్రతి ఒక్క సిబ్బంది కావచ్చు, పోలీసు యంత్రాంగం కూడా ఎల్లవేళలు ఇక్కడ పరిశీలిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి। కాకపోతే గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి గుడి తలుపులు మూయడంతో ఈరోజు తెరవడంతో కూడా భక్తులు ఆనంద ఉత్సాహాలతో కూడా వాళ్ళు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారనే చెప్పవచ్చు। కెమెరా పర్సన్ రవితో కలిసి రవీందర్, ఐ న్యూస్,